మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ 123josh.com కి వెళ్ళండి. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అక్కినేని వరసుడు అఖిల్ అక్కినేని నటించిన రీసెంట్ రెండు మూవీస్ బాక్సాఫీస్ దగ్గర దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాయి. మొదటి సినిమా అఖిల్ అంచనాలను పూర్తిగా తప్పగా, రెండో సినిమా హలో మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్నా కానీ అనుకున్న రేంజ్ విజయాన్ని అందుకోలేక ఫ్లాప్ గా మిగిలిపోయింది. అయినా కానీ అఖిల్ కి డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. తన మూడో సినిమాను చాలా మంది డైరెక్టర్స్ తో అనుకున్న అఖిల్ చివరకు తొలి ప్రేమ ఫేమ్ వెంకీ అట్టూరి డైరెక్షన్ లో తన మూడవ సినిమాను చేయబోతున్న విషయం తెలిసిందే. ఆల్మోస్ట్ అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిన ఈ కాంబినేషన్ అతి త్వరలోనే అఫీషియల్ గా మొదలు కానున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమాకు గాను అఖిల్ దాదాపు 10 కోట్ల మేర రెమ్యునేషన్ తీసుకోబోతున్నాడనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఒకవేళ నిజమైతే మాత్రం మూడవ సినిమాకే 10 కోట్ల మేర రెమ్యునేషన్ అందుకున్న ఏకైక హీరోగా అఖిల్ సంచలన రికార్డు నమోదు చేయడం ఖాయమని అంటున్నారు. కానీ ఇది నిజమో కాదో తెలియాల్సి ఉంది. అతి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కుదిరితే ఏప్రిల్ చివరిలోంచి మొదలు కాబోతున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివరిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.